అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులకు సహకరించే నేతలకు అధికారంలోకి రాగానే ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు. పొత్తులు ఉన్నందున టికెట్ రాలేదని, ఎవరూ నిరుత్సాహపడవద్దని సూచించారు. పార్టీని నమ్ముకున్న వారికి ఖచ్చితంగా గుర్తింపు, ప్రాధాన్యం ఉంటాయని చంద్రబాబు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. జగన్తో విసిగిపోయిన వైసీపీ నేతలు టీడీపీలో చేరుతామంటున్నారు, కానీ మంచి వారు పార్టీకి ఉపయోగపడతారనుకునే వాళ్ళనే తీసుకుంటున్నామని వెల్లడించారు. టీడీపీ నేతలు అలాంటి వారి చేరికలను ప్రోత్సహించాలని, వారితో కలిసి పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాకదిరా సభలు ముగిశాక మరో ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. ఎన్నికలకు దాదాపు 50 రోజులే ఉన్నందున ప్రతి ఒక్కరూ సీరియస్ గా పనిచేయాలని స్పష్టం చేశారు. బీసీ సాధికార సభలకు మంచి స్పందన వచ్చిందని, ప్రతి నియోజకవర్గంలో బీసీ సాధికార సభలు నిర్వహించాలని అన్నారు. జగన్ మోసం చేశారనే భావన ప్రతి ఒక్క బీసీ వ్యక్తిలో ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. బీసీల అభ్యున్నతి కోసమే ఏర్పడిన పార్టీ టీడీపీ, పార్టీలో బీసీలకు ఎప్పుడూ ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో శుక్రవారం రాజశ్యామల యాగం నిర్వహించారు. 3 రోజుల పాటు ఇది కొనసాగనుంది. మొదటి రోజు పూజా కార్యక్రమాలు, యాగకర్తల్లో చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరుడు పాల్గొన్నారు. 50 మంది ఋత్వికులు యాగాన్ని నిర్వహించారు. ఆదివారం నిర్వహించే పూర్ణాహుతితో ఇది ముగియనుంది. రాజధాని ఫైల్స్ ప్రదర్శనకు హైకోర్టు అనుమతిస్తూ నాగవల్లికి న్యాయం చేసిందని ఆ చిత్ర నిర్మాత కంటమనేని రవిశంకర్, దర్శకుడు బాను హర్షం వ్యక్తం చేశారు. ఈ సినిమాను ఏ వ్యక్తి లక్ష్యంగా చిత్రీకరించలేదని తెలిపారు. అందరికీ నమస్కారం. రైతే రాజు, రైతుదే అంతిమ విజయం, రైతుదే ఎప్పుడూ విజయం అని చెప్పి వాళ్ళు న్యాయస్థానాలు రుజువు చేసినాయి. అహానికి అడ్డుకట్ట వేసి నాగలికి న్యాయం చేసింది. మా రాజధాని ఫైల్స్కి ఉన్న చిన్న అడ్డంకి ఈరోజుతో తొలగిపోయింది. మిమ్మల్ని ఆదరించి, మాకు అండగా నిలిచి, ఈ 2 రోజుల నుంచి మాకెంతో ధైర్యాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చిత్రాన్ని అఖండ విజయం చేకూర్చాలని చెప్పి మరొకసారి మీ అందరికీ విన్నవిస్తున్నాను. దీంట్లో ఈ చిత్రం ఉద్దేశం రైతులకి జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపి, రైతులకు ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళు ఏ విధంగా నాశనం అయిపోతారో చూపించడమే మా ముఖ్య ఉద్దేశం. అంతకుమించి ఏ వ్యక్తుల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. రైతు జోలికి వెళ్ళకుండా ఉంటే మేము ఈ సినిమా కూడా తీసేవాళ్ళు కాదు. సినిమా తీసింది కూడా రైతుల కోసం. ఒక రైతు బిడ్డగా నా వంతు కర్తవ్యంగా తీశాను. ప్రతి ఒక్క రైతు బిడ్డ ఈ సినిమాలు చూడండి. మాకు ఈ 2 రోజుల నుంచి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు. ఈ కాంట్రవర్సీ మూలంగా మాకు పెట్టుబడి లేని పబ్లిసిటీ వచ్చింది, దానికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్లకు వెళ్ళి ఈ సినిమాను చూపించి రైతులకు సంఘీభావం తెలియజేసి ఈ సినిమాకి అఖండ విజయం చేకూర్చవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. రాజధాని ఫైల్స్ ఎంత ఎమోషనల్గా ప్రజల్లోకి వచ్చిందో తెలుసు. ట్రైలర్ 40-50 లక్షల మంది దాదాపు ట్రైలర్ని చూసి దీన్ని అప్రిషియేట్ చేశారు ఈ సినిమాని. ఎప్పుడెప్పుడు ఆ సినిమాని అందరూ వెయిట్ చేస్తూ ఉంటే 15వ తారీఖు రిలీజ్ అయింది ఈ నెల. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే థియేటర్స్లో ప్రేక్షకుల్ని మొత్తం బయటికి పంపించేసి, ఉన్న వాళ్ళందరినీ బయటికి లాగేసి, కొన్ని చోట్ల 15 మినిట్స్, కొన్ని చోట్ల 20 మినిట్స్, కొన్ని చోట్ల హాఫ్ అన్ అవర్, కొన్ని చోట్ల ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత థియేటర్ లాక్ చేసి జనాన్ని బయటికి పంపించేస్తే వాళ్ళు రోడ్ల మీద అది కూర్చుని మరీ అరిచారు. ఈ సినిమాని ఎందుకు ప్లే చేయరు మీరు?
ఈ సినిమాని మాకు చూపించాలి, ఎందుకు చూపించట్లేదు అని చెప్పి ఎంతోమంది అభిమానులు చాలా డిసప్పాయింట్ అయిపోయారు, బాధపడ్డారు, రోడ్డు మీద ధర్నాలు కూడా చేశారు చాలామంది మహిళా రైతులు కానీ, మహిళలు కానీ, జెంట్స్ కానీ చాలామంది. ఏ ఎమోషన్తో అయితే మీరు ఆ సినిమా చూడాలనుకున్నారో దానికి న్యాయస్థానం మనకి సపోర్ట్ చేసింది, న్యాయమే ఫైనల్గా గెలిచింది. రైతే రాజు అంటాం మనం, అలాగే ఒక రాజు లాంటి తీర్పు వచ్చింది. ఈ రాజధాని ఫైల్స్ ఈరోజు నుంచి పునః ప్రారంభమవుతున్న అన్ని థియేటర్లో కూడా మీరు ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్కి వెళ్ళి ఎంత ప్రేక్షకాదరణతో ట్రైలర్ను ముందుకు పంపించారో అలాగే సినిమాను కూడా సూపర్ డూపర్ హిట్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజధాని కావాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు, రైతుని గౌరవించే ప్రతి ఒక్కళ్ళు, రాష్ట్రం మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాను చూడాలి. ఈ సినిమా రేటింగుల గురించి అట్ల గురించి మీరు పట్టించుకోవద్దు. కొన్ని సినిమాలు సామాజిక బాధ్యతతో వస్తాయి, సమస్య మీద వస్తాయి, ప్రజల యొక్క సంఘర్షణ మీద వస్తాయి. ఇవి మనం చూడాలి, ఆ విషయాన్ని మనం అప్రిషియేట్ చేయాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే నచ్చిన వాళ్ళు నచ్చినట్టు, నచ్చిన వాళ్ళు మరోలాగా ఇంకోసారి ఇస్తారు. థియేటర్లో ప్రేక్షకులు ఉన్నా కూడా ఇద్దరే థియేటర్లో ఉన్నారు అని చెప్పి కూడా కొంతమంది పంపిస్తున్నారు వీడియోలు. ఎందుకంటే ఇవన్నీ కావాలని చేస్తున్న ప్రచారాలు. ఎందుకంటే నిజంగా సినిమా బాగాలేదు, జనం ఎవరు థియేటర్కి వెళ్ళట్లేదంటే మా సినిమాను ఆపాల్సిన పరిస్థితి ఎవరికి ఉండదు. ఎందుకంటే ఎలాగ ఆడన సినిమా, ఇది ఎందుకని వాళ్ళు వదిలేసేవారు. ఇది ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు, ప్రేక్షకుల్లో మార్పు వస్తుంది, చూసిన వాళ్ళల్లో రాష్ట్రం గురించి ఆలోచించే పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి భయపడి మాత్రమే సినిమాని ఆపే ప్రయత్నం చేశారు. దీనికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టి మీరందరూ థియేటర్కి వెళ్ళి సినిమాని చూసి ఆదరించి సూపర్ డూపర్ హిట్ చేస్తారని, మేము చేసిన పర్పస్కి ఒక అర్థం చూపిస్తారని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వాన్ని కూర్చేందుకు కేంద్రంలోని అధికార బీజేపీ కుట్రలు చేస్తోందంటూ గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలనానికి తెరతీశారు. ఢిల్లీ అసెంబ్లీలో శుక్రవారం విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై చర్చ అనంతరం ఓటింగ్ జరగనుంది. విశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టే సందర్భంగా సీఎం కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తప్పుడు కేసులు పెట్టి పార్టీలను తీర్చడం, ప్రభుత్వాలను పడగొట్టడం ఇతర రాష్ట్రాల్లో చూస్తూనే ఉన్నాం. ఢిల్లీ లికర్ స్కామ్ కేసును సాకుగా చూపి ఆప్ నేతలను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో వారు ఎప్పటికీ గెలవరు కాబట్టి ఆప్ ప్రభుత్వానికి కూరగొట్టాలనుకుంటున్నారు. అయితే మా పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ నుంచి విడిపోలేదు, ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా ఉండాలని ప్రజలను నిరూపించడానికి నేను విశ్వాస తీర్మానాన్ని సమర్పిస్తున్నాను అని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తావకి సూచన ప్రాప్తి అయింది. ముఖ్యమంత్రి ప్రస్తావ ప్రస్తుత అధ్యక్ష మహోదయ, अभी कुछ दिन पहले मेरे पास दो MLA आए अलग अलग, एक दिन आया, एक दूसरे दिन आया, और आके दोनों ने एक ही बात कही. उन्होंने कहा कि ये BJP वाले आए थे हमारे पास और उन्होंने हमें कहा कि देखो भाई, अब थोड़े दिन बाद तुम्हारे मुख्यमंत्री को हम गिरफ्तार कर लेंगे. उसके बाद हमने ऑलरेडी 21 MLAs को संपर्क कर लिया है और 21 MLA मान गए हैं पार्टी छोड़ने के लिए और उसे संपर्क कर रहे हैं. तो तुम भी 25 करोड़ रुपए देंगे और तुम भी आ जाओ पार्टी में और हम अपनी टिकट से तुमको बाद में चुनाव लड़ा देंगे और अगर कुछ और चाहिए हो तो बता दो. तो उन दोनों ने आके बताया जी हमने तो इसको एक्सेप्ट नहीं किया, उनको मना कर दिया. फिर हमने एक एक MLA से बात करके फ़ोन करके संपर्क किया तो पता चला कि 21 तो नहीं, 7 MLAs को इन्होंने संपर्क किया था BJP वालों ने. तो पिछले इतने सालों में एक और ऑपरेशन लोटस, कई ऑपरेशन लोटस कर चुके हैं, एक और ऑपरेशन लोटस इन्होंने कोशिश की लेकिन सभी 21 MLAs ने मना कर दिया हमारी जानकारी के हिसाब से. तो जाहिर तौर पर ये पूरा जो तथाकथित शराब घोटाला, ये कोई शराब घोटाला नहीं है. इन्होंने कोई जांच वाँच नहीं करनी. इन्होंने जैसे अन्य प्रदेशों में हम देख रहे हैं एक के बाद एक पार्टियां तोड़ रहे हैं, सरकारें गिरा रहे हैं केवल झूठे झूठे केस करके. इनका मकसद यहां पे दिल्ली के अंदर शराब घोटाले की आड़ में गिरफ्तार करके आम आदमी पार्टी के सभी नेताओं को इन्होंने गिरफ्तार कर रखा है, गिरफ्तार करके. और इनका मकसद दिल्ली के अंदर सरकार गिराना है क्योंकि इन्हें पता है कि दिल्ली में चुनाव तो जीत नहीं सकते, पूरी ज़िंदगी में भी नहीं जीत सकते दिल्ली में चुनाव. तो चुनाव नहीं जीत सकते तो किसी भी तरह से ये इनके इन प्रकार इन सरकार गिरा के और सरकार बना लो यहाँ पे. तो लेकिन ये भी इनका ऊपर वाले की दया है, हमारे ऊपर जनता का विश्वास है, ये प्रयास इनका सफल नहीं रहा. तो ये देखने के लिए और जनता को दिखाने के लिए कि हमारा एक भी MLA नहीं टूटा, हमारे सारे के सारे MLA आज भी हमारे साथ हैं. अध्यक्ष महोदय,
अध्यक्ष महोदय, मैं आपकी अनुमति से निम्नलिखित प्रस्ताव प्रस्तुत करता हूँ कि यह सदन मंत्री परिषद में विश्वास व्यक्त करता है। పలువురు బీఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీకి చెందిన 5 సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఆ పార్టీతో తమకు ఎలాంటి పొత్తు లేదని, కానీ కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని దుర్జమిస్తారు. అవినీతి పార్టీలతో ప్రధాని మోదీ ఎలాంటి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోరన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీఏలో చేర్చుకోలేదని, ఇక ఇప్పుడు చేర్చుకుంటామా అని ప్రశ్నించారు. ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీలు పక్కదారులు చూసుకుంటున్నారన్నారు. పొత్తులు అనేది కేవలం కేసీఆర్ సృష్టి అన్నారు. గొర్రెలు, కాళేశ్వరం అవినీతి గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని, కానీ కేసులు ఎందుకు పెట్టడం లేదో చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ముందు బీజేపీ నేతలు వెళ్లి చూశారు. సెంట్రల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి ఫిర్యాదు చేశామన్నారు. రిపోర్ట్ కూడా ఇచ్చినట్టు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు పరికరాదని సెంట్రల్ డ్యాం సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. అందుకే రేవంత్ రెడ్డి గారిని అడిగాను కదా, నేను మేడిగడ్డ కూలిపోవడానికి కుంగిపోవడానికి ఎల్ఎన్టీ సంస్థ కారణమా? ఎల్ఎన్టీ సంస్థ రిపోర్ట్ ఇచ్చింది కదా, కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది. ఏమని రిపోర్ట్ ఇచ్చింది? ఎల్ఎన్టీ సంస్థ నుంచి సబ్ కాంట్రాక్టర్ తీసుకున్నారు, వాళ్ళు క్వాలిటీ లేకుండా పనిచేయడం వల్ల ఇదైందని చెప్పారు. ఇదే ఇంతకంటే రిపోర్ట్ ఏం కావాలి? ఆ మేధావి ఏమైనా ప్రెస్ మీటింగ్ పెట్టే మీకు నువ్వే మీరే ఇప్పుడు ఆ మేధా వచ్చి నన్నే క్వశ్చన్ అడుతుంది మీరు. అది చాలా పెద్ద మేధావి అని అబ్బో, ఆయన కమ్యూనిస్టు భావజాలం అంటాడు, మళ్ళా నాది కమ్యూనిస్టు భావజాలం అంటాడు, అన్నంటాడు నాచు కూడా కమ్యూనిస్టు భావజాలం చేశాడని కుంపలు చెప్పని నాకు ఇల్లే లేదంటాడు ఆయనే. కానీ హైదరాబాద్ లోటస్ పాయింట్ లో ఉండి ఎక్కడెక్కడ జాగ్రత్త ఉండి అప్పుడు అధికారులు మొత్తం అధికారులు మొత్తం ఆడికే వినిపించుకుంటాడు. ఏది మరి ఆలయం టీటీడీలు కడితే ఈయనకే వచ్చేది, ఈయన కట్టించాలి పైచి నేను ఈయనకి కరీంనగర్ వరంగల్ రోడ్డు డామేజ్ అయితే 10 సంవత్సరాలు 1 కోటి రూపాయలు ఇచ్చిండే, 1 కోటి రూపాయలతో ఇప్పుడు కరీంనగర్ నుంచి వరంగల్ దాకా రోడ్ వేయించాలి నేను, కరీంనగర్ నుంచి వరంగల్ దాకా 1 కోటి రూపాయలు రోడ్ వేయించాలి నేను, 10 సంవత్సరాలు అని ఇచ్చింది 1 కోటి రూపాయలు ఆయన. ఇప్పుడు ఆయన ఏం చేసిండో నాది గాలి మాటలు అయితే నేను ఆధారాలు ఇస్తున్నా కదా, తప్పని మీరు కేసు పెట్టాను ఆయన ఏం చేసి చెప్పుకోవచ్చు కదా, చెప్పాలి ఆయన ఏమన్నా ఆయనే నేను ఎంపీ లేను, నేను ఎంపీ ఉన్నప్పుడు కరీంనగర్ నుంచి వరంగల్ రోడ్కు నేను పైసలు తీసుకొస్తా చెప్పుకుంటాడా, కరీంనగర్ జగిత్యాల పైసలు తీసుకొని చెప్పుకుంటాడా, ఆరోగ్య చేస్తా అని చెప్పుకుంటాడా, ఇప్పుడు కరీంనగర్ సిద్దిపేట రోడ్డు తీసుకొస్తా అని చెప్పుకుంటాడా, సిఆర్ఎఫ్ ఫండ్స్ తీసుకొస్తానని చెప్పుకుంటాడా, ఏం చెప్పుకుంటాడు ఆయన, ఏం చెప్పుకోవాలి ఆయన, ఏం చెప్పుకోవాలి? లోటస్ పాండ్లో కూర్చొని పొట్టు పైసలు సంపాదించిన ప్రగతిభవన్ వేదికగా అధికారాన్ని మొత్తం రాజమహి చెలాయించిన కేసీఆర్ కుటుంబానికి పుట్టుకోటు దోషి పెట్టిన ఇది ఆయన చెప్పుకునేది, ఆయన ఏం చేసినా చెప్పుకోమని చెప్పండి, నేను ఏం చేసినా క్లియర్ గా చెప్తున్నాను. రథసప్తమి సందర్భంగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అరసవెల్లిలో సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని దేవాలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. రథసప్తమి అని అంటే సూర్యుడి తాలూకా జన్మదినం లాంటిది. ఈ రోజు నుంచి సూర్యుడి తాలూకా వేడి కూడా ఆ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. మరి అలాగే రాష్ట్రంలో కూడా వేడి మొదలైంది, ఏది ఎన్నికల తాలూకా వేడి. ఈ ఎన్నికల తాలూకా వేడిలో కూడా ఈ సూర్య భగవానుడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి ఆలోచనలు కలగజేసి, ఎందుకనంటే రాబోతున్నటువంటి ఎన్నికలు 5 సంవత్సరాలు మన రాష్ట్రం ఎలా ఉండబోతుంది, దేశం ఎలా ఉండబోతుందో నిర్ణయించేటటువంటి ఎన్నికలు కాబట్టి మంచి బుద్ధిని ప్రసాదించి మంచి ఆలోచనలతో మంచి నాయకుల్ని మంచి ప్రభుత్వాలని ఎన్నుకునే విధంగా ఆ భగవంతుడు అందరికీ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మేము కూడా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నాం కాబట్టి ఆ భగవంతుడు మాకు కూడా
ఆశీర్వదించాలని, ముఖ్యంగా మా నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకనంటే మేము ఇప్పుడు కూడా ప్రగాఢంగా నమ్ముతాం, చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు చక్కగా పనిచేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది అనే ఆలోచన ఉంది. కాబట్టి ఆ భగవంతుడికి మా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఒక పక్కన మన్నే చూసాం, అయోధ్యలో రామాలయం కూడా ప్రారంభోత్సవం జరిగింది. ఇలా సనాతన ధర్మానికి, మన తాలూకా హైందవ ధర్మానికి కూడా పెద్దపీట వేస్తూ మరి నరేంద్ర మోదీ గారు కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈరోజు భారతదేశానికి కూడా ఒక కొత్త రూపాన్ని అందించడం అనేది నిజంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వకారణంగా ఫీల్ అవుతున్నారు. మరి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కడ ఉన్నా సరే, చిన్నవైనా సరే పెద్దవైనా సరే, ప్రతి ఒక్కరు కూడా అందులో పాల్గొని మన తాలూకా ధర్మాన్ని, మన తాలూకా సంస్కృతిని, మన సాంప్రదాయాలని ప్రపంచానికి తెలియజేసే విధంగా అందరం కూడా కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా ఆలయాలే కాదు, ఇక్కడ ఈ ప్రాంగణంలో ఉంటూ రాజకీయాలు మాట్లాడకూడదు కాబట్టి ఎక్కువగా మేము మాట్లాడదలుచుకోలేదు. కానీ భవిష్యత్తులో మాత్రం ఆలయాలు అభివృద్ధి చెందించాల్సినటువంటి అవసరం ఉంది, మాకు నమ్మకం ఉంది. మళ్ళీ వచ్చే ప్రభుత్వం మాది అవుతుందని ఆ భగవంతుడి తాలూకు ఆశీస్సుల వల్ల, ప్రజల తాలూకు ఆశీస్సుల వల్ల మన దగ్గర చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, జ్యోతిర్లింగాలు ఉన్నాయి. మరి కలియుగ వెంకటేశ్వర స్వామి తాలూకా తిరుపతి ఆలయం ఉంది. ఈ ఆలయాలన్నీ కూడా మరొకసారి ప్రక్షాళన చేసి మళ్ళీ ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి పుణ్యక్షేత్రాలుగా తయారు చేయడానికి మేము కూడా ఒక ఎజెండాని ప్లాన్ చేసుకున్నాం, ఖచ్చితంగా రానున్న కాలంలో అమలు చేస్తాం. ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శిక్ష పడటం ఖాయమని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఓటుకు నోటు కేసు ట్రయల్ పూర్తయిందని, మరో 6 నెలల్లో రేవంత్ రెడ్డికి శిక్ష ఖాయమని జోషం చెప్పారు. కేసీఆర్ పై పీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, ఇది దురదృష్టకరమన్నారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను తావే ఇచ్చినట్టుగా కాంగ్రెస్ చెప్పుకోవడం సరికాదన్నారు. అసలు కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది, ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది, ఎప్పుడు భర్తీ చేసింది అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్లు పూర్తి చేసుకోవాలని బీఆర్ఎస్ కోరుకుంటోందన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి రివర్స్ అయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో ఏకనాక్షిండే అయ్యేది రేవంత్ రెడ్డి అన్నారు. నిత్యం అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్న వారిని పాథలాజికల్ లయ్యర్ అంటారని, రేవంత్ రెడ్డి అదే కేటగిరీ కిందకు వస్తారన్నారు. హరీష్ రావు పై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అధికారం శాశ్వతం కాదని రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని తోపలికారు. నేను దయచేసి కాంగ్రెస్ పార్టీ మంత్రులని, ఎమ్మెల్యేలని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తా ఉన్నా. నాకు అక్కడక్కడ వినబడతా ఉంది, ఎందుకంటే తను ఏకనాథ్ షిండే రాబోతుండని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీ అందరు కూడా అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు పదే పదే అబద్ధాలు ఆడుతూ ఉన్నాను. ఈ అబద్ధాలు ఆడేటోళ్ళని ఏమంటారు తెలుసా? ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? పదే పదే అబద్ధాలు ఆడేటోళ్ళని ఇంగ్లీష్లో పాథలాజికల్ లయర్ అంటారు. దాన్ని తెలుగులో వక్రీకరిస్తే రోగ లక్ష్మణ్ అబద్ధాల కోరు అంట. ఈ రోగ లక్ష్మణ్ అబద్ధాల కోరు మాట్లాడే మాట, అహంకారమైన మాటలు యావత్ తెలంగాణ సమాజం గమనిస్తూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అధికారం శాశ్వతం కాదు, విర్రవీగకు. ఇప్పటికైనా ఈ రోగ లక్ష్మణ్ కోరు, అబద్ధాల కోరు ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ సెలవేసుకుంటాను. విజయవాడ ఎంపీ కేశినేని నాని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నారా లోకేష్లపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. చంద్రబాబు లోకేష్ ఎన్నికల్లో టికెట్లు అమ్ముకుని వారి సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్లిపోతారని అన్నారు. చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలని స్పష్టం చేశారు. అమరావతి ప్రాంతంలో వారికి ఇల్లు కూడా లేదని, ఎన్నికలు అయిపోయాక టీడీపీ ఆఫీస్ తాళం వేసుకుని హైదరాబాద్ వెళ్లిపోతారని కేశినేని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడికి చెబుతున్న జగన్మోహన్ రెడ్డిని చూసి బుద్ధి తెచ్చుకో, బుద్ధి కూడా కాదు సిగ్గు తెచ్చుకో, ఆయనేమో పేదలకు సీట్లు ఇస్తున్నాడు, నువ్వేమో సీట్లు అమ్ముకుంటున్నావు. చంద్రబాబు ఆయన పనికిమాలిన కొడుకు లోకేష్ ఎన్నికల టికెట్లు అమ్ముకుని ఆ డబ్బు పోగు చేసుకుని తట్టా బుట్టా సర్దుకుని వెళ్లిపోతారని కేసీ నాని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు మైలవరం నియోజకవర్గ అభ్యర్థిగా
నియమించారు, ప్రకటించారు. ఇంత ముందు 1952 నుంచి మూడు మేయర్ల నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు అగ్రకుణాలు మాత్రమే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మన బీసీ వర్గాలకు చెందినటువంటి తిరుపతిరావు యాదవ్ గారిని ఇక్కడ మైలవరం అభ్యర్థిగా ప్రకటించడం, పేద పడుగు బలహీన వర్గాలకి ఇటువంటి వ్యక్తులు అయితే సేవ చేయాలని సేవ చేస్తారు అని చెప్పి ఆయన తలంపుతో దీన్ని ఇక్కడ నియమించారు. నిజం చెప్పాలంటే మొన్నే ఇక్కడ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు చెప్పారు, ఇక్కడ సీటు టీడీపీ మావాళ్ళే 100 కోట్లకు 200 కోట్లు అమ్మేసుకుంటున్నారని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడైనటువంటి ఒక వెనకబడిన తరగతి వర్గానికి చెందినటువంటి యాదవ కులస్థుడైనటువంటి తిరుపతి రావు యాదవ్ గారిని మైలవరం అభ్యర్థిగా ప్రకటించాలని అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం. ఏదైనా కూడా సేవ చేయాలంటే మంచి వ్యక్తిత్వం ఉండాలి, సేవ చేసే గుణం ఉండాలి. డబ్బుతో పని లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటే సీట్లు అమ్ముకుంటున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పి స్వయాన దేవినేని ఉమామహేశ్వరరావు అని చెప్పాడు. ఆయన ఒకప్పుడు ఆయన పెద్దబాబు ఈయన చిన్నబాబు అనుకునేవాడు, ఆయనే చెప్పాడు పెద్దబాబు చంద్రబాబు అయితే చిన్నబాబు నేను, ఆయన తర్వాత నేనే ఈ పార్టీలో అని చెప్పాడు. అటువంటి వ్యక్తి కూడా ఆయనకు అత్యంత ఆప్తుడు, ఆయనకు అత్యంత విశ్వాసభద్రమైనటువంటి వ్యక్తే చంద్రబాబు నాయుడు టికెట్లు అమ్ముకుంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారేమో పేదవాళ్ళు టికెట్ ఇస్తాడని క్లియర్గా చెప్పాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు టికెట్లు అమ్ముకుని ఆ డబ్బులు ఫోన్ చేసుకుని కట్టబుట్ట చదువుకుని ఆయన సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోవడం ఖాయం, ఎందుకంటే ఈ 24 లాస్ట్ ఎన్నికలు చంద్రబాబు నాయుడికి. సో బాబు కొడుకులు కలిసి చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిహిమాలను కొడుకు లోకేశన్ గారు ఇద్దరు కలిసి టికెట్లు అమ్ముకుంటున్నారు, సొందాలోచన చేసుకుంటున్నారు, ఈ డబ్బులన్నీ మూట కట్టుకుంటున్నారు. రేపు ఎలక్షన్లో టీడీపీ సెంట్రల్ ఆఫీస్ కూడా తాళా వేసి తెలంగాణ వెళ్ళిపోతున్నారు సొంత రాష్ట్రానికి, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఇల్లు కూడా లేదు, అమరావతి అంటారు అమరావతి సెంట్రల్ వాళ్ళకి ఇల్లు కూడా లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడికి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి బుద్ధి తెచ్చుకుంటారు, దిగ్గు తెచ్చుకోండి, బుద్ధి కూడా దిగ్గు తెచ్చుకోండి. ఇటువంటి పేదవారు అయితే నేను సేవ చేస్తామని ఆయన ఆకాంక్ష, అతని లక్ష్యం కూడా. నువ్వేమో సీట్లు అమ్ముకుంటున్నావు, ఆయనేమో పేదవాళ్ళు సీట్లు ఇచ్చి పని చేయండి అంటున్నారు. ఇక్కడే కాదు విజయవాడ వెస్ట్లో తీసుకుంటే ఒక కార్పొరేట్ రాసేస్తున్నారు సామాన్యుడు, ఆయన సీట్లు ఇచ్చారు విజయవాడ వెస్ట్. అట్లాగే అనేక సీట్లు వాళ్ళ పేదవాళ్ళకి ఇచ్చి ఆయన అది సొంత పార్టీలో కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తులకి ఇచ్చి పార్టీ పట్ల నిబద్ధతున్నటువంటి వ్యక్తులకి ఇచ్చి ఆయన ఫ్రెండ్స్ ఇచ్చేస్తారు. నువ్వేమో సీట్లు అమ్ముకుంటున్నావు, ఎస్సీలని బీసీలు కూడా ఎంత డబ్బులు పెడతావు, ఎంత ఎంత ఇస్తావు అనే పార్టీ ఫండ్ ఇస్తావు అనే స్థితికి ఎంట్రీ ఆహ్వానం పెట్టిన పార్టీలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు. చొక్కాలు మడత పెట్టాలన్న సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను చూస్తే భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలు హింసాత్మకంగా మారబోతున్నాయనడానికి సంకేతంగా ఉన్నాయని మాజీ శాసనసభ్యులు పూనా రవికుమార్ అన్నారు. శుక్రవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు పేదల కోసం ప్రకటించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, 95 లక్షల కుటుంబాలు మద్దతు తెలిపాయని అన్నారు. చంద్రబాబుపై నమ్మకం వచ్చిన 95 లక్షల కుటుంబాలకు టీడీపీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని నమ్మి మోసపోయామని ప్రజలే నేరుగా టీడీపీ శ్రేణులతో చెప్పి బాధపడుతున్నారని అన్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ రేపు 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేటటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడిగా రేపు అధికారంలోకి వచ్చేటటువంటి ఈ కూటమి ప్రజలకు ఒక భవిష్యత్తును కల్పించాలని, ప్రజలందరికీ ఒక భరోసాను కల్పించాలని బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని చేపడితే ఈరోజు ఈ రాష్ట్రంలో 95 లక్షల కుటుంబాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారి వివరాలన్నీ కూడా నమోదు చేసుకొని
రేపు రాబోయే తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో భారీగా అతి భారీగా ఉండే సంక్షేమ కార్యక్రమాలని నిజాయితీగా అందుకోవాలనే ఒక లక్ష్యంతో రాబోయే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమలు చేస్తుందనేటటువంటి ఒక భరోసాతో ఈరోజు ముందుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న 95 లక్షల కుటుంబాలకు నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం బహుశా ఈ దేశంలో ఇటువంటి కార్యక్రమం ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి అనేక హామీలు ఇచ్చాడు. పాదయాత్రలో 623 హామీలు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను చూస్తే ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి శాతం ఎంతయ్యానంటే కనీసం 15% కూడా లేదు. ఒక అరాచకవాది, ఒక ఆర్థిక ఉగ్రవాది, ఒక అత్యంత అవినీతిపరుడు, మరి ఎన్నో క్రిమినల్ కేసుల్లో తన పాత్ర ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలకిచ్చినటువంటి హామీలు ఏ రకంగా అమలవుతాయి అనేది ఈరోజు ప్రజలందరూ చూశారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈనాడు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ఇంటింటికి సందర్శన చేసేటప్పుడు ప్రతి ఇంటిలో కూడా ఈ ప్రభుత్వం చేసిన అరాచకం పైన గళమిప్పారు. ఈ ప్రభుత్వం ఏ రకంగా సంక్షేమం పేరు చెప్పి దోచుకుంటుందో గళమిప్పి చెప్పారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం పేరు చెప్పి ఈతకాయ ఇచ్చి గుమ్మడికాయ ఎలా దోచుకుంటున్నాడో ప్రతి ఇంటి నుంచి కూడా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్పారు. అధిక పన్నులు వాతతో, అధిక ధరలతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యమైన ప్రజానీకం, మధ్యతరగతి ప్రజానీకం, కూలీ నాలీ చేసుకునేటటువంటి ప్రజానీకం ఈరోజు ఏ రకంగా మేము బాధపడుతున్నది అనేటటువంటిది చాలా స్పష్టంగా ప్రతి ఇంటిని తెలుగుదేశం పార్టీ శ్రేణులు వెళ్ళేటప్పుడు వాళ్ళు వినిపించినటువంటి వాళ్ళ తాలూకు ఘోషణ చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం అరాచకాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కావచ్చు, మహిళలు కావచ్చు, కార్మికులు కావచ్చు.